చిట్యాల మండలం పాసిగడ్డ తండాలో బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బొడ్రాయి ప్రతిష్టాపనలో భాగంగా పాసిగడ్డ తండాలో బొడ్రాయి ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ట్రాక్టర్లో విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. డప్పు చప్పుల మధ్య కోలాహలంగా బొడ్రాయి ఊరేగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. చిట్యాల మండలం పాసిగడ్డ తండా అది ఆ తండాలో గురులక్ష్మి బొడ్రాయి మహాలక్ష్మి ప్రతిష్టాపన చేసుకుంటున్నాము. ఎందుకంటే మా గ్రామంలో ఉన్న అందరూ ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మరియు పాడి పంటలతో అన్నిట్లో బాగుండాలని ఆ దేవతలను మేము కొత్తగా కొలుచుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ అతిరత మహానుభావులు మా యొక్క గ్రామానికి వచ్చి మా యొక్క అమ్మవార్ల ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. గ్రామంలో నూతనంగా బొడ్రాయి ప్రతిష్ట చేసుకుంటున్నాం. అందులో భాగంగా ఈ రెండో రోజు పూజ. ఈ రెండో రోజు పూజలో భాగంగా ఈరోజు అమ్మవార్లను ఊరేగిస్తూ ఈరోజు ఊరేగింపు చేస్తూ రేపు ప్రతిష్ట చేసి మా గ్రామంలో పాడి పంట పశువు అన్ని ఐరి ఆరోగ్యాలతో అందరూ మా పాసిగడ్డ తండ ప్రజలు ఐరి ఆరోగ్య సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవార్లను ప్రతిష్ట చేసుకుంటున్నాము. అందులో భాగంగానే రేపు బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమంలో అతిరథ మహారాజులు నాయకులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు కూడా రావచ్చు. అందరిని కూడా ఆహ్వానించాము. మా పాసిగడ్డ తరఫున అందరినీ ఆహ్వానించి మా అమ్మవార్ల ఆశీస్సులు మా మీద ఉండాలని ఈ యొక్క అమ్మవార్లను పూజిస్తూ ఇది నూతనంగానే మా గ్రామంలో నిర్మించుకుంటున్నాం. ఇంకా కొన్ని ఈ మా పాడి పంట పశువులు అన్నీ మంచిగా ఉండాలని మా గ్రామం ఐర్య ఆరోగ్యం ఉండాలని మా ఊరు ప్రజలు అందరూ మమేకమై ఒక సమిష్టి విధానంతోనే ఈ పండుగను జరుపుకుంటున్నామని మేము చెప్పాలి.